श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः। प्रती व्यक्ति खुशीगा उंडालनि कोरुकुंटारु। प्रती व्यक्ति तम कोरिक प्रती कोरिक कूडा नेरवेरालनि कोरुकुंटारु। मनं चेसिन कर्मलु మనల్ని దుఃఖంలోనికి నెడుతూ ఉంటాయి। మనం చేసిన కర్మలకు శని భగవానుడు మనల్ని దండిస్తూ ఉంటారు। వివిధ రూపాలలో ఒక్కసారి మనం నిర్దోషులమైనప్పటికీ కూడా మన మీద తంత్ర మంత్రాలు చెడు ప్రయోగాలు చేసి నెగటివ్ని మనపైకి వదిలి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా మంది। ఇప్పుడు నేను చెప్పే రెమెడీతో మీరు పూర్వజన్మలో చేసిన పనుల వల్ల శిక్ష అనుభవిస్తూ ఉన్నా మీకు విముక్తి అనేది లభిస్తుంది। శని భగవానుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ రెమెడీతో మీకు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది। మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీ ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నా మీకు అస్తమాను యాక్సిడెంట్స్ అవుతున్నా మీరు చేస్తున్న పనులలో మీకు గుర్తింపు రాకపోయినా మీరు అర్థం చేసుకోండి మీపై రాహు యొక్క నెగటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని। ఈ క్రియను చేసినట్లయితే రాహు కూడా శాంతి చెందుతాడు। రాహుకి సంబంధించిన కేతువు శనిగ్రహము కుజగ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే లైఫ్లో చాలా చాలా ఆందోళనలు ప్రశాంతంగా లేకుండా ఉంటుంది। చిన్న చిన్న క్రియలను చేస్తూ ఉన్నట్లయితే కొంత ఉపశమనము అనేది కలుగుతూ ఉంటుంది। ఇదివరకే చెప్పాను ఎవరికైనా పని వారికి లేదా ఈ రోడ్లు ఊడ్చే వారికి ఇటువంటి వారికి మీరు ఎప్పుడైనా టీని ఇప్పిస్తూ ఉన్నట్లయితే మీకున్న చాలా దోషాలు తొలగిపోతాయి అని। మీ డ్రైవర్లకి కానీ ఎవరికైనా సరే టీని ఇప్పిస్తూ ఉండండి అని ఇదివరకు వీడియోలో చెప్పడం జరిగింది। ఎక్కడికైతే ఏదైనా గుడులు ఉంటాయి కదా ఆ మందిరాలకు ఎప్పుడైతే ఎక్కువగా జనం వస్తారో ఆ గుడి దగ్గరికి శనివారం రోజున మీరు వెళ్ళి టీని పంచడం ప్రారంభించండి। 2-3 వారాలు ఈ చిన్న రెమెడీని చేసి చూడండి। మీకే తెలుస్తుంది దాని ప్రభావం అనేది ఎలా ఉంటుందని। మీపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। ఇప్పుడు ధనమే కదా ఇప్పుడు కలియుగాన్ని నడిపించేది। నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూసేవారు ఇప్పుడు చూస్తున్న వారు కూడా ఈ క్రియను చేయడం స్టార్ట్ చేయండి। మీకు అన్ని విషయాలలోనూ హెల్ప్ అవుతుంది। మీకు శారీరక రుగ్మతల నుండి ధనపరమైన ఇబ్బందుల నుండి సమాజంలో గౌరవ మర్యాదలు మీకు లభించకపోయినా మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్న అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటపడడానికి చాలా అంటే చాలా చిన్న రెమెడీ ఇది। మీరేం చేయాలి అండి బుధవారము లేదా శనివారం రోజుని చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి। రోజు చేస్తే ఇంకా మంచిది। మీరు ఉదయాన్నే టీ పెట్టుకుంటారు కదా ఒకవేళ టీ పెట్టుకునే అలవాటు లేకపోయినా సరే బుధవారము శనివారం రోజున ఉదయాన్నే టీ పెట్టి ఎవరైనా పని వాళ్లకు ఇచ్చే అలవాటుని చేసుకోండి। ఒకవేళ ఉదయాన్నే కుదరకపోతే రోజులో ఏదో సమయంలో టీ పెట్టి ఎవరైనా పేదవారికి ఇవ్వండి। ఉదయాన్నే చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి। లేదా మీకు రోజులే ఎప్పుడు కుదిరితే అప్పుడైనా సరే ఈ పనిని చెయ్యండి। రోజు చేయలేని వారు బుధవారము శనివారం నాడు ఖచ్చితంగా ఈ క్రియను చేయండి। మీరు ఇంకో పని కూడా చేయండి ఒక స్టీల్ గ్లాసు లేదా ఒక స్టీల్ గిన్నెలో మీరు కాచిన టీలో ముందుగా కొద్దిగా టీని తీసి మీ ఇంట్లో పశ్చిమ దిశలో ఈ టీని ఉంచండి। మీ ఇంటి లోపలైనా పర్వాలేదు లేదా మీ ఇంటి బయటైనా సరే పశ్చిమ దిశలో ఈ టీని ఉంచండి। ఎందుకంటే పశ్చిమ దిశ శనీశ్వరుని యొక్క దిశ పశ్చిమానికి అధిపతి శనీశ్వరుడు అందువలనే పశ్చిమంలో ఈ టీని ఉంచండి। ఆ టీని మీ ఇంట్లో ఎవరో తాగకూడదు పని వాళ్ళకి ఇవ్వవచ్చు లేదా ఏదైనా కుక్కకు పోయవచ్చు। కొద్దిగా టీని మీరు తీయండి। టీని తీసేటప్పుడు ఓం సం శనీశ్వరాయ నమః ఓం సం శనీశ్వరాయ నమః అనుకుంటూ ఓం రం రాహవే నమః ఓం రం రాహవే నమః అనుకుంటూ మీరు మొదటిగా తీసిన టీని పశ్చిమ దిశలో పెట్టండి। ఎందుకంటే కలియుగంలో కలియుగాన్ని నడిపించేవాడు రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందని మనము చాలా చాలా వీడియోస్లో చెప్పుకుంటూనే ఉన్నాము।
తర్వాత మీరు ఆ టీని ఎవరికైనా ఇచ్చేయండి. బుధవారమో శనివారమో తప్పకుండా చేయండి. రోజు చేసినట్లయితే మరీ మరీ మంచిది. ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి తప్పక కలుగుతుంది. ఎక్కడ నుండి వస్తుంది అని అంటే ఏదో విధంగా వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా వెళ్ళిపోతుందంటే ఏం చెప్తారు అండి? యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యల వల్ల వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఏదో ప్రోడక్ట్ ని 1000 రూపాయలు కొని తెచ్చి ఉంటారు, అది ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతుంది. ధనం ఎలా వెళ్ళిపోయింది అంటే మనం చెప్పలేము. అదే విధంగా ధనం అయితే వస్తుంది. మీరు మంచి కర్మలు చేస్తేనే అలా మీకు మంచిగా ధనము అనేది వస్తుంది. మంచి కర్మలను చెయ్యండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రమే తప్పనిసరిగా వేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ షేర్ చేయండి. ఎందుకంటే వీటి వల్ల ఎవరికి ఎప్పుడు ఎలా లాభం కలుగుతుందో ఎవరికి తెలియదు కదా. మీ వల్ల ఒక్కరికి లాభం కలిగినా మీకు ఇంట్లోనే ఉండే పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. తప్పక షేర్ చేయండి.